हेलो पीपल, वेलकम बैक टू अवर चैनल ग्रैंड मदर वर्सेस ग्रैंड डॉटर। एंड నేను హైదరాబాద్ వచ్చినాను కదా, సో హైదరాబాద్కి అసలు ఎందుకు వచ్చాను అంటే కాశ్మీర్ ట్రిప్ వెళ్తున్నాము, సో ఆ ట్రిప్ షాపింగ్ కోసం వచ్చామన్నమాట. మా మామయ్య వాళ్ళు మలక్పేట్లో ఉంటారు, అండ్ ఇప్పుడు మేము షాపింగ్ చేయాల్సిన నా ఫ్రెండ్స్ అందరు మాత్రం గచ్చిబౌలిలో ఉన్నారన్నమాట. సో నేనే గచ్చిబౌలి దగ్గరికి వెళ్తున్నాను. మా మామయ్య ఏమో నన్ను మెట్రో దగ్గర డ్రాప్ చేస్తాడంట, సో నేనైతే మెట్రోలో వెళ్ళిపోతాను. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కాశ్మీర్ అంటే అలాంటి స్నో ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏమేమి షాపింగ్ చేయాలి, ఎలా షాపింగ్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ దొరుకుతాయి, ఏ బడ్జెట్లో తీసుకుంటే బెటరు, సో నేను మీకు ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నేనైతే ఆల్మోస్ట్ మరీ అంత లో బడ్జెట్లో చూడను, హై రేంజ్లో చూడను, నా రేంజ్కి తగ్గట్టు కొంచెం ఒక మిడిల్లో వెళ్తానన్నమాట. సో లెట్స్ సీ అసలు ఏం కొంటాను, ఏ డీటెయిల్స్ అవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో అండ్ మా మామయ్య హాయ్, నన్ను మెట్రోలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు. మియాపూర్ ఆ మామయ్య, మియాపూర్ మెట్రోనా ఇది? సారీ, ముషారాంబాగ్ మెట్రో అంట. ముసారాంబాగ్ మెట్రో నుంచి నేనైతే స్టార్ట్ అయిపోయాను, అండ్ నేను వెళ్లాల్సింది గచ్చిబౌలి అనమాట. మిడిల్లో ఎక్కడో కనెక్టివిటీ మెట్రో చేంజ్ అయ్యాను, ఎగ్జాక్ట్గా స్టేషన్ అయితే గుర్తులేదన్నమాట. సో ఇలా అయితే నా షాపింగ్ స్టార్ట్ చేసేసాను. మెట్రో తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాను. ఫస్ట్ అయితే జూడియోలో షాపింగ్ చేసామన్నమాట, జూడియోలో కొన్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఇన్ఆర్బిట్ మాల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాము అని చెప్పి నేను నా దగ్గర ఉన్న పిక్స్ వరకు ఇప్పుడు ప్రజెంట్ మీతో షేర్ చేస్తున్నాను. సో వన్స్ నా కమింగ్ వీడియోస్లో నేను ఆ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు నేను ఆ అవుట్ఫిట్ డీటెయిల్స్ ఇస్తానన్నమాట. నెక్స్ట్ ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ వెళ్ళగానే నాకైతే ఫస్ట్ నైట్ డ్రెస్ ఈ కాంబినేషన్ నచ్చింది, వెళ్ళి చెక్ చేశాను. ప్రైస్ అయితే 3000లో ఉందన్నమాట, సో అది మనకు సెట్ అవ్వదులని వచ్చి వేరే షాపింగ్ చేసుకుంటున్నాను. నేనైతే నాకు నచ్చిన స్టోర్స్, ఎస్పెషల్గా ఎప్పుడు షాపింగ్ చేయాలనుకున్న నేను వెళ్ళే స్టోర్స్ వచ్చి జూడియో, వెస్ట్ సైడ్, మ్యాక్స్, ట్రెండ్స్, బ్యాండ్ ఫ్యాక్టరీ, ఇవే అన్నమాట నేను ఎప్పుడు షాపింగ్ చేయాలనుకున్న వెళ్ళే ప్లేసెస్. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. అండ్ మా షాపింగ్ బ్రేక్లో మిడిల్లో లంచ్ అన్నమాట. అండ్ చూసారు కదా, ఎవరు వీడియో కనిపించడానికి ఇష్టపడట్లేదు, బట్ మేము వెళ్ళే ట్రిప్ వీళ్ళతోనే అన్నమాట. సో కమింగ్ వీడియోస్లో వీళ్ళు ఎలా ఉండబోతున్నారో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నేనైతే ఎప్పుడు నా ఫేవరెట్ కేఎఫ్సి అన్నమాట, కేఎఫ్సి తిన్నాను. అండ్ అలానే హెచ్ఎండ్ఎంలో షాపింగ్ చేశాను. నా ఒపీనియన్లో హెచ్ఎండ్ఎం అనేది ఒక బిగ్ స్టోర్ అన్నమాట. ఏది పట్టుకున్నా అక్కడంతా 2000-3000లోనే ఉంటాయి టాప్స్, ఏది తక్కువ బడ్జెట్లో ఉండవు. బట్ ఒక 700కి టాప్ దొరికేసరికి నేను హెచ్ఎండ్ఎంలో షాపింగ్ చేశాను అంటూ చూపించుకుంటున్నాను. నెక్స్ట్ అక్కడి నుంచి డెకత్లాన్కి వెళ్ళాము. మేము వెళ్ళిన ఈ డెకత్లాన్ చాలా పెద్ద స్టోర్ అన్నమాట, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అక్క 99ది తీసుకున్నావా? అండ్ మేము డెకత్లాన్లోనే కొన్ని హెడ్ క్యాప్స్, థర్మల్స్, గ్లౌజెస్ ఇలా తీసుకున్నాము. అండ్ ఇక్కడ నేను చెక్ చేస్తున్న గ్లౌజెస్ వచ్చి 99 రూపీస్ అన్నమాట. సో స్నో అవన్నీ కూడా ఎక్కువ ఆపకపోయినా కానీ బట్ డ్రైవింగ్కి ఎప్పుడన్నా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను, 99 అన్నమాట. అలానే మీకు డెకత్లాన్లో స్పోర్ట్స్కి రిలవెంట్గా చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ జాకెట్స్ కూడా చూసామన్నమాట. ఏ జాకెట్ పట్టుకున్నా 4000, 5000, 3000 అంతా 1000స్లోనే ఉందన్నమాట. మన బడ్జెట్ జాకెట్ వచ్చి 1000 రూపీస్ అంతే. సో 1000 రూపీస్లో చెక్ చేసుకుంటున్నాను. అండ్ నేను వేసుకున్న ట్రై చేస్తున్నది కూడా 1200 లోపే అన్నమాట. ఓకే, బాగుంది అనిపించింది, అంత సూపర్గా అనిపించలేదు. అండ్ ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇలాంటివి అంటే హెడ్ క్యాప్ చూసారు కదా, హెడ్ క్యాప్కి ఇలా వచ్చుండేవి. సో ఇదైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి 3500-4000 ఆ రేంజ్ అంట. సో ఇది ఎట్లా మన రేంజ్ కాదు కదా, జస్ట్ షాప్లో అన్న వేసి చూసుకుందామని చెప్పి ఇలా వేసి ట్రై చేస్తున్నాను. బట్ బాగుంది, నా రేంజ్ కాదు అని ఎందుకు అంటున్నాను అంటే ఒక్క జాకెట్కి 3000-4000 పెట్టే బదులు ఆ 4000కి ఇంకొన్ని డ్రెస్సెస్ వస్తాయి కదా. బికాస్ నేను ఏమన్నా ఒక జాకెట్ పర్చేస్ చేశాను అంటే అది 1 or 2 ట్రిప్స్కి మాత్రమే వేసుకుంటాను, మళ్ళీ 3rd ట్రిప్కి మళ్ళీ న్యూ జాకెట్ కావాలి. అండ్ ఇంక ఇక్కడ రిటర్న్ అయిపోయాను, మళ్ళీ రిటర్న్ మెట్రోలో వెళ్ళాను. మా మామయ్య మెట్రో నుంచి తీసుకెళ్లే రిటర్న్లో నా కోసం బిర్యానీ తీసుకున్నారు. అండ్ ఇది ఇంకొక రోజు అన్నమాట, బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళి మేము క్రాక్స్ చూసాము. సో అన్నీ ట్రై చేసి ఇంటికి వచ్చేసాను అన్నమాట.
నాకు నచ్చిన క్రాక్స్ ప్రైస్ వచ్చి 3500 అనమాట. అవి నేనేం తీసుకున్నానని కమింగ్ వీడియోస్లో మీకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ 3500 పెట్టి అవసరమా అని చెప్పి తీసుకోకుండా వచ్చేసాను. బట్ ఇంటికి వచ్చాక ఇంకా మనసు పీకుతుంది అనమాట వాటిపైనే. సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ డే వెళ్ళి ఆ క్రాక్స్ తీసుకున్నాను. అండ్ నేను క్రాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చి లంచ్ చేస్తున్నాము. ఆ లంచ్లో నా ఫేవరెట్ చికెన్ డ్రమ్ స్టిక్స్. అమ్మాయిల షాపింగ్ అంటే మామూలుగా ఉంటుందా? మామూలుగా వన్ డే డ్రెస్ కోసం మనం ఎన్నో తిరుగుతాం, అలాంటిది కాశ్మీర్ ట్రిప్ 10 డేస్ వెళ్తున్నామంటే ఎంత షాపింగ్ చేస్తాం చెప్పండి. సో ఇక్కడ నేను డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో ఇంత షాపింగ్ చేశానన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రోజు షాపింగ్కి వెళ్ళాను. అండ్ ఈసారి ట్రెండ్స్ అండ్ మ్యాక్స్లో చూసామన్నమాట. అండ్ ఇక్కడ నేను చూస్తున్నవన్నీ నేను ట్రై చేసి తీసుకున్నాను. పర్టికులర్గా ఏం షాపింగ్ చేశాను అంటే నా కమింగ్ వీడియోస్ చూడక తప్పదండి. అండ్ ఇక్కడ నా హెయిర్ చూస్తున్నారు కదా, ఈ షాపింగ్ మిడిల్లోనే నా హెయిర్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఐ మీన్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. అండ్ నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. అండ్ ఈ హైదరాబాద్ షాపింగ్ ఇంతటితో క్లోజ్. నెక్స్ట్ బెంగళూరు వెళ్ళారనమాట. సో బెంగళూరు ఆఫీస్ పర్పస్ పైన వెళ్ళాను. సో ఇది నా ఫస్ట్ డే ఆఫీస్ అనమాట. సో ఫస్ట్ డే ఆఫీస్ అంటే ఈ కంపెనీలో ఫస్ట్ డే ఆఫీస్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు కదా, ఆఫీస్కి పిలిచారు. అండ్ ఆఫ్టర్నూన్ మా టీమ్ లంచ్ అనమాట. అండ్ ఇలా ఆఫీస్ వీకెండ్స్లో మళ్ళీ షాపింగ్. సో నెక్స్ట్ టైం ఈసారి వెస్ట్ సైడ్ వెళ్ళాను. సో వెస్ట్ సైడ్ కూడా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాపింగ్ అనమాట. చాలా బాగుంటుంది అండ్ ప్రైసెస్ కూడా అలానే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కోట్స్ అన్ని 2500 అనమాట. సో ఇవన్నీ ట్రై చేసి దీంట్లో ఒకటి తీసుకున్నాను. అదేదో తెలియాలన్నా కమింగ్ వీడియోస్ చూడక తప్పదు. అండ్ ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సమ్ వైలెట్ కలర్లో ఉంటుంది. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ 1800 ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ మొత్తం షాపింగ్ అయిపోయాక వామో ఇక్కడే 7000 అయిపోయింది బిల్లు. అండ్ అదే నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది అనమాట, ఎందుకంటే నేను ట్రిప్కి పెట్టుకునిందే 10000 బడ్జెట్. ఆల్రెడీ హైదరాబాద్లో చాలా షాపింగ్ చేశాను, మళ్ళీ ఇక్కడ బెంగళూరు రాగానే ఫస్ట్ డేనే 7000 అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ జూడియో వెళ్ళానమాట. బెంగళూరు జూడియో అండ్ వెస్ట్ సైడ్ జూడియో కాంబినేషన్ ఉంటే అక్కడ కూడా నా షాపింగ్ అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడ నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ వాళ్ళ హోమ్లో ఉన్నాను. సో ఇంటికి రిటర్న్ అయిపోయాను. చూసారు కదా, అండ్ బెంగళూరులో కూడా షాపింగ్ చేశాను. ప్రతి షాప్కి వెళ్ళి అన్నీ మీకు చూపించే కన్నా వన్స్ నేను షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏ స్టోర్లో ఏమేమి తీసుకున్నాను, ఎక్కడెక్కడ ఏమేమి బాగున్నాయి, ఏవేవి ఎంత ప్రైస్ పడ్డాయి మాత్రమే నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇలా బెంగళూరులో కూడా షాపింగ్ అయిపోయింది. ఇంత షాపింగ్ చేసినా కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికైతే నేను సరిగ్గా థర్మల్స్ తీసుకోలేదు, జాకెట్స్ తీసుకోలేదు, ఏంటో కొంటూనే ఉన్నాను. కానీ ఇంకా కొంచెం షూ షాపింగ్ చేయాలి, ఈ థర్మల్స్ షాపింగ్ చేయాలి. ఇంకా చెప్పాను కదా, ఇంకా షాపింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. బడ్జెట్ని మించి షాపింగ్ అయిపోతుంది. నేను మహా అంటే 10000లో షాపింగ్ అనుకున్నాను. 10000 ఎక్కడో ఎప్పుడో అయిపోయాయి. సో ఇంకా ఉన్నాయి అంటే ఇదేదో ఏమంటారు, ఇంత కొన్నానని అని చెప్పట్లేదు కానీ, ఇంత కొన్నావా అని షోకి చెప్పట్లేదు కానీ, బట్ ప్రాక్టికల్గా జరిగింది చెప్తున్నాను. నేను ఫస్ట్ అయితే నేను షాపింగ్కి నేను పెట్టుకున్న బడ్జెట్ వచ్చి బిలో 10000. బట్ ఎక్కడికి వెళ్ళి ఏ డ్రెస్ పట్టుకున్నా 2000 తక్కువ టాప్ రావట్లేదు. అట్లుందనమాట, మహా అంటే 1000 తక్కువ టాపే రావట్లేదు. అండ్ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చేసరికి మా ఫ్రెండ్ అంటే ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ అనుష వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా, సో నా కోసం అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చింది. సో ఇప్పుడు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ నన్ను ఎంత బాగా చూసుకుంటుందంటే, ఇంట్లో ఉంటే నేను నార్మల్గా ఇంతకుముందు కరోనా ముందు కూడా నేను పీజీలో ఉంటే వీకెండ్ వస్తే చాలు ఫోన్ మీద ఫోన్ చేసి వచ్చే వరకు ఊరుకోదనమాట. అండ్ అలానే ఎవ్రీడే నాకు లంచ్ బాక్స్ కూడా పెట్టిస్తూ ఉంది. అండ్ ఇవన్నీ కొన్ని మా ఆఫీస్ ఫొటోస్ అనమాట. రష్యన్ టీమ్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు క్లయింట్స్ రాబట్టే నేను ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. అండ్ ఇంకొక డే షాపింగ్ అనమాట. బెంగళూరు షాపింగ్ క్లోజ్ అయిపోయింది అనుకున్నప్పుడే నాకు ఇంకొక వీకెండ్ వచ్చింది. సో మళ్ళీ షాపింగ్ పోవాలనిపించింది. అండ్ ఈసారి బ్యాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళామన్నమాట. బ్యాండ్ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుంటుంది. బ్యాండ్ ఫ్యాక్టరీ ఏంటి అంటే, నాకు ఇవి అన్ని ప్లేసెస్లో ఈ స్టోర్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ బెంగళూరులో బ్యాండ్ ఫ్యాక్టరీ స్టోర్ ఉంటుంది. బ్యాండ్ ఫ్యాక్టరీలో ఏంటంటే మనకి కొంచెం ప్రైసెస్ అనేది తక్కువగా ఆఫర్స్లో ఉంటాయి. బట్ ఏంటంటే మనం బాగా వెతుక్కోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, 4 టాప్స్ 999 ఐ మీన్ 999 4 టాప్స్ అలా వేసి ఉంటారు. సో వీటిలో మనం బాగా వెతుక్కోవాలన్నమాట. అన్నీ కలిసి ఉంటాయి. కొన్ని డ్రెస్సెస్ అయితే నాకైతే చూసి ఏదో పాత డ్రెస్సెస్లా ఉంటాయి, కొన్ని అయితే చాలా బాగుంటాయి.
అనమాట. సో మనకి ఓపిక ఉండి ఇక్కడ కానీ సెర్చ్ చేసుకుంటే బ్యాండ్ ఫ్యాక్టరీలో మనకి చీప్ ప్రైస్కి మంచి క్వాలిటీలో మంచిగా ఉంటాయి అనమాట డ్రెస్సెస్. సో అలా బ్యాండ్ ఫ్యాక్టరీలో నా షాపింగ్ అనమాట. ఈ ఆఫర్లో నాకు 2 టాప్సే నచ్చాయన్నమాట. 2 టాప్స్ నచ్చితే దాన్ని ప్రైస్ పెట్టి తీసుకోవాలి. సో ఓర్త్ అనిపిక నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మ్యాక్సీ డ్రెస్సెస్, ఇవైతే ట్రై చేశాను. ఈ రెండు నాకు బాగా నచ్చాయన్నమాట. బట్ ఈ రెండిట్లో ఒక్కటే తీసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ మళ్ళీ నా ఆఫీస్ ఫొటోస్ కొని అండ్ ఇంకొక రోజు జూడియో షాపింగ్. ఈ టాపిక్ గుర్తుపట్టారో లేదో తెలియదు కానీ 699 దాని ప్రైస్ జూడియోలో తీసుకున్నాను, న్యూ ఇయర్కి వేసుకున్నాను. ఇంతటితో నా బెంగళూరు షాపింగ్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఇది నేను రిటర్న్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్స్ మళ్ళీ మూవీ ప్లాన్ చేశారనమాట. సో మూవీకి వెళ్ళి మూవీ చూసేసి అక్కడే నన్ను నైట్ బస్ ఎక్కిచ్చేశారు. సో ఇదన్నమాట నా బెంగళూరు షాపింగ్ ఇంతటితో కంప్లీట్. అక్కడికి ఆగానా లేదు, మళ్ళీ నెల్లూరు వచ్చాను. నెల్లూరు వచ్చి మళ్ళీ నెల్లూరులో షాపింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంక ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి కదా స్వెటర్స్, ఒక బ్లాక్ షూ అలా తీసుకోవాలన్నమాట. సో అవి తీసుకున్నాను. అండ్ నేను ఫొటోస్లో ఉన్నాయి కదా క్రాక్స్, అవే అనమాట నేను తీసుకున్నది. అవి నాకు బాగా నచ్చి మళ్ళీ క్రాక్స్ తీసుకోవాలనిపించి ఇక్కడ ఈ ప్లెయిన్ పింక్ కూడా తీసుకున్నాను. సరే బాయ్ మమ్మీ, బాయ్. కాశ్మీర్ వెళ్తున్నానని మా మమ్మీ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మమ్మ మాత్రం చూసారు కదా, మా అమ్మమ్మ చాలా బాధపడింది అనమాట నేను కాశ్మీర్ వస్తుంటే. అండ్ మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చి ఒంగోలు నుంచి, అండ్ ఒంగోలు నుంచి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మేము ఆత్మకూరు నుంచి స్టార్ట్ అయ్యామంటే ట్రైన్ టైంకి రీచ్ అవ్వలేము. సో అందుకని ముందు రోజే మేము ఒంగోలు వెళ్ళిపోయాం. ఒంగోలులో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ హౌస్ ఉందన్నమాట. సో అక్కడుండి అక్కడి నుంచి అందరం స్టార్ట్ అయ్యాము. మా ట్రిప్కి ప్రీవియస్ డే అనమాట డీమార్ట్ వెళ్ళాము. డీమార్ట్ వెళ్ళి ఇంకా స్నాక్స్ చూసారా, ఒక ట్రాలీ అంతా స్నాక్స్ వేసేసాము. అండ్ మేము అందరం కలిసి 7 మెంబర్స్ వెళ్ళామన్నమాట. సో 7 మెంబర్స్కి సరిపడిన స్నాక్స్ మొత్తం వేసేసుకున్నాము. అండ్ మేము వెళ్ళేటప్పుడు కొన్ని ట్రైన్స్ కూడా బుక్ చేసామన్నమాట. సో ట్రైన్ జర్నీకి స్నాక్స్ అంతా బాగుంటుంది అని చెప్పి సో కొన్ని ఎక్కువ స్నాక్స్గానే తీసుకున్నాము. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కాశ్మీర్ వెళ్తున్నారు అంటే ముందుగానే మన మనీని డ్రా చేసి పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. సో ఎక్కడ మనకి ఫోన్పే గూగుల్ పే వర్క్ అవ్వదు. సో అందుకే మేము ముందే మనీ అంతా డ్రా చేసుకొని అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చాక మొత్తం మనీ ఒకసారి సర్దేశాము. అండ్ ఇవే నా లగేజ్ అనమాట. ఒక ట్రాలీ మొత్తం క్లాత్స్ సరిపోతే, ఒక ట్రాలీలో అన్ని స్లిప్పర్స్ షూస్ అన్నీ సరిపోయాయన్నమాట. సో ఇలా అయితే నేను నా కాశ్మీర్కి మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. అలానే నా కాశ్మీర్ షాపింగ్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మాత్రం నేను కొంచెమే చూపించాను, బట్ నా కమింగ్ వీడియోస్లో నేను ఆ అవుట్ఫిట్ వేసుకున్న ఆ అవుట్ఫిట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఇంకా చూడండి నా కమింగ్ వీడియోస్లో నాతో పాటు మీ అందరికీ కూడా కాశ్మీర్ని అండ్ అలానే కాశ్మీర్తో పాటు ఇంకొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళాము. అన్ని ప్లేసెస్ని మీరు వెళ్ళి చూసినట్టుగా నా వీడియోస్లో చూపిస్తాను. స్టే ట్యూన్ అండ్ ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.